హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ధన్వంతరి జయంతి సందర్భంగా ఈరోజు మనం ధనత్రయోదశి దీపం ఎలా పెట్టుకోవాలి యమ్మదీపం ఎలా పెట్టుకోవాలి అనేది క్లుప్తంగా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట ఈ విధంగా కుబేర్ ముగ్గు వేసుకున్న తర్వాత మనం సాల్ట్తో దీపం అనేది తయారు చేసుకోవాలి ముందుగాను ముందుగా పెద్ద మోకుడు తీసుకొని అందులోని దానికి శుభ్రంగా క్లీన్ చేసేసి పసుపు శుభ్రంగా రాయాలన్నమాట ఆ తర్వాత మూడు పిడికిళ్ళు సాల్ట్ వేసి దాని మీద రెండు ప్రమిదలు పెట్టి దీపం అనేది వెలిగించుకోవాలి ముందుగా అయితే మనం ఇంట్లో దీపారాధన సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత గడప దగ్గర చక్కగాను ముగ్గులు పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ ఒకసారి తుడుచుకొని ముగ్గులు పెట్టుకోవాలన్నమాట పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకున్న తర్వాత కుబేర ముగ్గు ఒక సైడ్ వేసుకొని రైట్ సైడ్ వేసుకోండి తర్వాత ఈ దీపాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా అది బయట మాత్రమే వెలిగించాలి లోను వెలిగించకూడదు ఒకటి దక్షిణం ఉత్తరం తూర్పు వైపు మూడు దిక్కులకి ఉండేలాగా ఒత్తులు ఏర్పాటు చేసుకోవాలన్నమాట మూడు దిక్కులకి ఆ తర్వాత మనం ఇది యమధర్మరాజుని తలుచుకుంటూ మనం బయట మాత్రమే వెలిగించాలి ఆ తర్వాత రెండో సైడ్ మన లక్ష్మీ దీపం అనేది వెలిగించాలన్నమాట అది ధనాన్ని ఆకర్షిస్తుంది ఇంట్లోనికి లక్ష్మీదేవి వస్తుంది అనమాట ఆ దీపం వెలిగించినప్పుడు అయితే మనం అందులో గవ్వ ఒక వన్ రూపీ కాయిన్ ఆ తర్వాత మీ దగ్గర ఉంటే రాగి నాణ్యం వేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు వన్ రూపీ కాయిన్ చిన్న షుగర్ కొద్దిగా వేసుకొని అది ఇంకో పక్కన వెలిగించుకోవాలన్నమాట ఇదైతే రైట్ సైడ్ వెలిగించుకుంటున్నాం లెఫ్ట్ సైడ్ అయితే ఆ లక్ష్మీదేవి దీపాన్ని వెలిగించుకొని పెట్టుకోవాలి అది ఆరు తర్వాత వెలిగించుకుంటే చాలా మంచిది ఇక్కడ యమదీపం అనేది వెలిగించడం కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇక్కడ ముక్క కానీ ఏదైనా నైవేద్యం మనం పటికీలు కానీ లేదంటే పండు కానీ ఏది ఉంటే అది నైవేద్యం కింద పెట్టి అగరబత్తులు వెలిగించి హారతి ఇవ్వాలన్నమాట ఆ తర్వాత యమధర్మరాజుది ఒక శ్లోకం అనేది ఉంటుంది మంత్రం అనేది జపించాలన్నమాట ఈ దీపం వెలిగిస్తూ ఒకసారి యమధర్మరాజుని తలుచుకోవాలి ఆ శ్లోకం అయితే ఉంటుంది అది తలుచుకున్న తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను నెక్స్ట్ టైం ఉంది ఈ సైడ్న మనం లక్ష్మీ దీపం అనేది వెలిగించుకోవాలి చూసుకున్నారు కదా ఇలా మనం ముందుగా సిద్ధం చేసుకున్న దీపారాజనలో ఒక గవ్వ వన్ రూపీ కాయిన్ చిన్న సాల్ షుగర్ షుగర్ కొద్దిగా వేసుకొని దండం పెట్టుకోవాలన్నమాట ఇది కూడా లెఫ్ట్ సైడ్ను పెట్టుకోవాలి ఇది రైట్ సైడ్ పెట్టుకోవాలి ఇలా రెండు దీపాలు అయితే వెలిగించుకున్న తర్వాత ఇంటి నిండా ధూపం అనేది వేయాలి మనం దీపానికి కూడా నైవేద్యం పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంట్లోని ధూపం వేసుకుంటే చాలా మంచిది ఈరోజు సాంబ్రాణి ధూపం వెలిగించి వేసుకున్న తర్వాత ఇల్లంతా చూపించాలి అలాగే తులసి మొక్క దగ్గర కూడా దీపరాజన అనేది చేసుకోవాలి ఇదంతా మనం సాయంత్రం ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేస్తే ఆ సంవత్సరం అంతా మీకు అష్టైశ్వర్యాలకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు అన్నమాట ధనధాన్యాలకి లోటు ఉండకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్